अच्छा है फिल्म, और इंटीमेशन है वो, इसका इंटीमेशन है बहुत समझ అందరికి సెంటిమెంట్ అదే సెంటిమెంట్ అంటే నాన్న అంటే ఏ విధంగా ఉంటాడు, ప్లస్ మిస్ ఇండియా కావాలంటే ఏంటి తన అంటే ఒక ట్రాన్స్జెండర్ ఇలా చూపించారు అంటే చిన్నప్పుడు. సో అది బాగా ఆమె యశస్విని గారు కదా, యశస్విని బాగా చేశారు, మన రవిరాజు గారు బాగా చేశారు, అండ్ ఆల్మోస్ట్ అందరు మోహిని కానీ పుత్తిని మన మోహిత్ కానీ వీళ్ళందరూ అన్న ప్రతి ఒక్కరు అద్భుతంగా చేశారు. బాగా సినిమా మాత్రం బాగుంది, ఫెంటాస్టిక్ ఉంది బాగా సినిమా మాత్రం, వేరే లెవెల్ ఫ్యామిలీ ఎమోషన్స్ సెంటిమెంట్ డ్రామా సూపర్, చాలా బాగుంది సినిమా, సెంటిమెంట్స్ అయితే చాలా బాగుంది, అందరైతే వెళ్ళి చూడండి. సెంటిమెంట్స్ కానీ ఆడియన్స్ మూవీ చూసారు కదా, బాగుందండి, చాలా చాలా బాగుంది, సూపర్, గుడ్ యాక్టర్, వాళ్ళని వీళ్ళు చెప్పండి, చాలా బాగుందండి, చాలా మంచి సినిమా, ఆడియన్స్ అంతా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా మంచి మంచి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, థ్యాంక్ యూ, మీరు కూడా చూడండి. సూపర్ అండి, మామూలుగా అంటే అందరు చెప్పే మాటలు కాదు కానీ ఫస్ట్ టైం నిజంగా ఒక ఫీల్ అయ్యే సినిమా చూస్తే అనిపిస్తుంది, చాలా బాగుంది. నాకంటే సెంటిమెంట్లు పడవు, ఏంటో అంత ఏదో కొట్టుకోవడం, ఏదో లవ్ రొమాన్స్ అనుకుంటాం, నిజంగా సినిమా చూస్తున్న సేపు ఫస్ట్ టాప్ కొంచెం అటు ఇటుగా ఉంది కానీ సెకండ్ టాప్ వచ్చాక స్టోరీ మొదలైంది చూడండి. నిజంగానో ఒక తండ్రి విలువేంటి అనేది నిజంగా ఒక కూతురుగా నిజంగా ఎక్సలెంట్ చేపించిందండి. అంటే ఇప్పుడు ఉన్న బయట మనం చూస్తాం ట్రాన్స్ ఛాన్సెస్ ఏదో దగ్గర వస్తే ఏదో ఇది అవుతాం ఏదో అని కొంచెం ఫీలింగ్స్ ఉంటాయి, అలా కాకుండా నిజంగా ఒక తండ్రి చిన్నప్పటి నుంచి తన ఫీలింగ్ తెలుసుకుని పెద్ద కూడా తనలో ఉన్న కోరిక నువ్వు ఏమవుతావమ్మా అంటే నేను పలానా అవుతా నానా అంటే నిజంగా తన గురించి పడిన కష్టమవుతాయి. ఎక్సలెంట్, నిజంగా డైరెక్టర్ ఈజ్ సూపర్ గుడ్ డైరెక్టర్ అబ్బా, నిజంగా ప్రొడ్యూసర్ ఏంటి చాలా బాగుంది, మంచి సినిమా చూశాను సారంగా దరియండి, గుడ్ సినిమా, గుడ్ కూడా పిల్లల్ని ఎలా పెంచాలన్నది ఈ సినిమా చూసి చాలా బాగుంది. ప్రతి ఫీలింగ్ కూడా ప్రతి తండ్రికి కడుపు నుంచి వచ్చి ఆనందం ఎలాంటి కళ్ళు అంటే ఇంకా ఉంటుంది. నిజంగా పేరుకు తగినట్టు సినిమా సూపర్ సూపర్ ఉందండి. నిజంగా ఈ కాలంలో ఒక కుటుంబంలో ఎంత బాధాకరమైన ఉంది ప్లస్ ఎంత నిజాయితీగా ఉందో ఈ సినిమా చెప్పొచ్చు. నిజంగా ఒక ఒక బీద కుటుంబంలో ఒక మిస్ బ్యూటిఫుల్ దాకా తీసుకుపోయినంటే మిస్ ఇండియా తీసుకుపోయినా నిజంగా చాలా బాగా రవిరాజా గారు మస్తు యాక్టింగ్ చేశారు. కుటుంబం మొత్తము అబ్బాయి కథ కొత్త హీరో కొరియో కొత్త హీరో అని కూడా బాగా బాగా యాక్టింగ్ చేశారు. నిజంగా సినిమా చాలా బాగుంది, సూపర్ హిట్ అవుతుంది అండి, చాలా బాగుంది. ఫ్యామిలీ ఆడియన్స్ బాగా, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ పడే ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అన్ని ఉండే, తండ్రి ఎలా పడతాడు స్ట్రగుల్ ఫేస్ అవుతాడు అన్ని ఉన్నాయి, చాలా బాగుంది. ఎవరి ఫ్యామిలీ నాకైతే బాగా నచ్చింది, అందులో మా డాడీ కనిపించారు రాలే, సేమ్ ఆ రాజా రవీంద్ర గారి లాగా మా డాడీ కూడా అంటారు. సెకండ్ హాఫ్ వచ్చేది కొద్దిగా సెంటిమెంట్ ఉంది, తండ్రి పడే బాధలని ఈ సినిమా ద్వారా తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్క తండ్రి కూడా ప్రతి ఒక్క కుటుంబం కోసం ఎలాంటి సాహసం చేస్తారో ఈ సినిమాలో డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా చూపించడం జరిగింది, బాగుంది సినిమా. సారంగా దరియా అంటే టైటిల్కి మూవీ కొంచెం చేంజ్ ఉంది, బట్ నాకు కాన్సెప్ట్ ఏంటంటే ట్రాన్స్లేటర్ కాన్సెప్ట్ తీసుకుని అలా చేయడం అనేది నాకు చాలా బాగా అనిపించింది. అంటే రెస్పెక్ట్ ట్రాన్స్జెండర్ అంటే వాళ్ళని మనం చూడగానే కామెంట్ చేస్తాం, లేకపోతే ఏమన్నా వాళ్ళని తీసేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం, ట్రై చేస్తూ ఉంటాం. సో ఈ కాన్సెప్ట్ చూడడం వల్ల ఏంటంటే వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయాలని ఒకటి విజయం అర్థమైంది. పేరెంట్స్ కూడా వాళ్ళని ఇంట్లో ఇలా తెలిసిన వెంటనే ఇంటి వాళ్ళకి తెలుస్తుందేమో అని వాళ్ళు బాగా ఫీల్ అవుతూ ఉంటారు, కానీ ట్రాన్స్జెండర్ ఇంట్లో ఉన్నా సరే ఏం కాదు, వాళ్ళని కూడా మనలాగా ట్రీట్ చేయాలని చెప్పేసి సినిమా భయ్య. ఇప్పుడే సారంగా దరి అనే మూవీ చూసా, చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమా చూసా, మంచి మిడిల్ క్లాస్ సంబంధించి ఒక మంచి సబ్జెక్టు, ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్నమాట, చాలా సూపర్ గా ఉంది. అలాగే హీరోగా నిజంగా ఫస్ట్ సినిమా అయినా ఈజ్ ద బెస్ట్ సినిమా భయ్య, చాలా బాగుంది నీ యాక్టింగ్ కానీ అలాగే సిస్టర్ క్యారెక్టర్, నిజంగా ట్రాన్స్జెండర్స్ గురించి కూడా ఒక మంచి సబ్జెక్ట్ వచ్చిన సినిమా అనమాట, చాలా బాగుంది, నిజంగా ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా. సారంగా దరి అనే సినిమా మాత్రం ఎవరు మిస్ కావద్దు. ఈ రోజుల్లో నిజంగా మిడిల్ క్లాస్ సంపాదన గురించి ఒక లేబల్ ఉంటే ఈ రోజుల్లో ఎలా ఉందంటే చిన్నతనంగా చిన్న వాళ్ళని చిన్నగా చూడడం అనేది చాలా తక్కువగా చూస్తున్నాము. అదే మెయిన్ ఏంటంటే ఈ సినిమాకి సంబంధించి ఒక మంచి మెసేజ్ ఉంది. అలాగే ట్రాన్స్జెండర్స్ గురించి ఏంటంటే నిజంగా చాలామంది
నుండి ఒక అమ్మాయి ఒక అబ్బాయిగా మారడం, ఒక అబ్బాయి అమ్మాయిగా మారడం చాలా విధాలుగా చాలా రకాలుగా చూస్తాం. కానీ నిజంగా సారంగా దరియాలో ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తోటి డిఫరెంట్గా ఉంది. నిజంగా చాలా బాగుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఆర్ఆర్ కానీ ప్రొడక్షన్ వాల్స్ కానీ సాంగ్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. నిజంగా సూపర్ హిట్ మూవీ. నాకు తెలిసి ఈ ఫ్రైడే ఏ సినిమా లేదు. నిజంగా వండర్ఫుల్ మూవీ, చాలా బాగుంది. నిజంగా ఒకటైతే చెప్పాలి, ట్రాన్స్జెండర్స్ గురించి చాలా మంది నిజంగా చాలా మంది ఎలా ఉంటారంటే ఇండ్లలో కొద్దిగా అబ్బాయి ఒక అమ్మాయి లెక్క మారుతున్నప్పుడు అమ్మాయి అబ్బాయిని ఆడంగూడ అనడం లేదా చాలా మాటలు అనడం ఇంట్లో నుంచి ఎల్లగొట్టడం అలా జరుగుతుంటాయి, ప్రతి ఇంట్లో జరుగుతాయి చాలా మంది ఇంట్లలో. కానీ ఈ సినిమాలో మాత్రం నిజంగా ట్రాన్స్జెండర్ అయినా కూడా తను తెలిసినా కూడా తండ్రి తన దగ్గర తీసుకొని తనని చాలా బాగా చూసుకోవడం, తర్వాత మిస్ ఇండియా అవ్వడం అదంతా చాలా బాగుంది. వండర్ఫుల్ మూవీ, డిఫరెంట్ స్టోరీ, డైరెక్షన్ అయితే సూపర్ అండి. చాలా బాగుంది. ప్రొడక్షన్ వాల్యూస్ అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. సూపర్, నాకైతే బాగా నచ్చింది బ్రదర్. సారంగధర సినిమా చూసానా, సినిమా అయితే ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ అనిపించింది నాకైతే. చిన్న ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ అయినా సినిమా అయితే చాలా బాగుంది అన్న. ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా అని చెప్తున్నాయి అయితే. ఈ మధ్య చాలా సినిమాలు రిలీజ్ అయ్యి ఒక కలిగి నుంచి చాలా సినిమాలు రాలే, మన సినిమాలు రిలీజ్ కాలే. కానీ ఇప్పుడు రిలీజ్ అయిన సినిమా చాలా బాగుంది అనిపించింది నాకు. చిన్న సినిమా కదా పెద్ద సినిమా, ప్రతి ఒక్కరు నా సినిమా ఆదరించి నేను కోరుకున్నాను. ఎందుకంటే ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా, ఒక ఎమోషన్ కానీ ఫ్యామిలీ బ్యాండింగ్ కానీ చాలా బాగుంది అన్న. సినిమా అయితే ప్రతి ఒక్కరు సినిమా చూడాలి కోరుకున్నాను అన్న. ప్రతి ఒక్క చెట్టుకు చూడండి, సినిమా అయితే చాలా బాగుంది అన్న. ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ అయితే బాగుంది. థ్యాంక్ యూ. సినిమా చూసిన కిరాక్ ఉంది మూవీ, ఇంత బాగుంది అంటే. ఈ మూవీ ఆ సాంగ్స్ మాత్రం, ఆ సీతాకోక చిలక అనే సాంగ్ మాత్రం చాలా బాగుంది. ఇంత కామెడీ బాగుంది, లవ్ స్టోరీ బాగుంది. ఇది నాకు ఒక నిజ జీవితంలో చూసినట్టు అనిపించింది మూవీ. ఎంత బాగుంది అంటే ఇప్పుడు మా ఇంటి పక్కన నిజ జీవితంలో చూసినట్టు అనిపించింది మూవీ. ఒక ఫాదర్ ఎంత బాగా పిల్లల్ని ఇలా ఎంత మంచిగా పెంచాడు, ఎంత ప్రేమగా. ఒక అమ్మాయి ఇలా ఎంత మిస్ వరల్డ్ మిస్ ఇండియా అట్లా అయింది, తర్వాత ఏమైంది, తర్వాత ఇద్దరు కొడుకులు ఎంత ప్రయోజకులు అయ్యారు. ఎంత బాగుంది మూవీ. మ్యూజిక్ కానీ రొమాన్స్ కానీ సాంగ్స్ మాత్రం చాలా బాగున్నాయి. ఎక్కడ వినలేదు అది. సీతాకోక సాంగ్ అయితే బాగుంది, రింగ్ టోన్ గా పెట్టుకుంటాను ఇప్పటి నుంచి. చాలా బాగుంది మూవీ. ఆ టైటిల్ కి తగ్గట్టుగా మూవీ కూడా కిరాక్ ఉంది. అందరు చూడాల్సిన మూవీ, అందరు చూస్తే కొంచెం స్ట్రెస్ఫుల్ రిలీఫ్ అవుతారు. అంత బాగుంది. సాంగ్స్ మాత్రం బాగున్నాయి. అందరు చూడాల్సిన మూవీ, అందరు చూడండి తప్పకుండా. ఆల్ ది బెస్ట్. ఇప్పుడే సారంగధర్య మూవీ చూసాము. డైరెక్షన్ కానీ మ్యూజిక్ కానీ క్యారెక్టర్స్ కానీ చాలా బాగా చేశారు. తండ్రి యొక్క విలువల గురించి చాలా బాగా చెప్పడం జరిగింది ఈ మూవీలో. కంపల్సరిగా ఫ్యామిలీ అందరూ వచ్చి చూడదగిన మూవీ, అందరూ వచ్చి చూడాల్సిందిగా కోరుతున్నాం. మూవీ చూశాను బ్రో. ఇందులో ఈ సినిమా ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఒక తండ్రి ఎంత కష్టపడి పిల్లల్ని ఎలా పెంచి, తండ్రి క్యారెక్టర్ బాగా నచ్చింది. ఒక అబ్బాయి ఒక అబ్బాయి అమ్మాయిలాగా మారినా కానీ తండ్రి యాక్సెప్ట్ చేసేసి తను ఒక మంచి పొజిషన్లో తీసుకొని వచ్చిండు. ఆ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది బ్రో. ప్రతి ఒక్క తల్లిదండ్రులు చూడవలసిన మూవీ.